ఓం శాంతి. పరమపిత శివ పరమాత్మ పలికినటువంటి మధుర మహావాక్యాలు మురళీసారం. తేదీ మే 22, 2021. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మీ సర్వస్వం ఈశ్వరీయ సేవలో సఫలం చేసి భవిష్యత్తును తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యు మీ తలపై ఉంది. ప్రశ్న, జ్ఞానం వింటున్న పిల్లల్లో జ్ఞానధారణ ఎందుకు జరగటం లేదు? సమాధానం, ఎందుకంటే విచార సాగర మదనం చేయటం రావటం లేదు. బుద్ధియోగము దేహము దేహ సంబంధాల్లో చిక్కుకొని ఉంది. మొదట బుద్ధి నుండి మోహం తొలగిపోవాలి, అప్పుడు ఏదైనా ధారణ కూడా జరుగుతుంది. మోహం ఎలాంటిదంటే అది ఒక్కసారిగా కోతిలా చేస్తుంది. కనుక బాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేస్తున్నారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోయి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని పాప అంటున్నారు. పాట, బోలానాథునికి సాటి అయిన వారు లేరు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాతాలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము, మొదటి పాయింట్, వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇది అంతిమ సమయం కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి. రెండో పాయింట్, దేహధారుల నుండి మోహాన్ని తొలగించి మోహాజితులుగా అవ్వాలి. మొదటి నెంబర్ శత్రువైన దేహాభిమానంపై విజయాన్ని పొందాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి. వరదానము, మనన శక్తి ద్వారా శక్తిశాలురుగా అయ్యే విఘ్నాల ఫోర్సును సమాప్తం చేసే సర్వ ఆకర్షణ ముక్తుభవ. వివరణ, వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులు నింపుకునే అవసరముంది. అందుకు అంతర్ముఖులుగా అయ్యి ప్రతి పాయింట్ను మననం చేస్తే వెన్న వెలువడుతుంది, మీరు శక్తిశాలులుగా అవుతారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు అతీంద్ర సుఖము యొక్క ప్రాప్తిని అనుభవం చేస్తారు. వారిని అల్పకాల సుఖమునిచ్చే ఏ వస్తువు ఆకర్షించలేదు. వారి మగ్న అవస్థ ద్వారా ఏ ఆత్మిక శక్తిశాలి స్థితి వస్తుందో దాని ద్వారా విఘ్నాల యొక్క ఫోర్స్ సమాప్తమైపోతుంది. స్లోగన్, బ్రాహ్మణ ప్రపంచంలో అందరి గౌరవాన్ని ప్రాప్తి చేసుకుని వారే సింహాసన అధికారులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.